ఈ రోజు కాలనీకే రాణి అయిన పని మనిషి పుట్టిన రోజు. ఆ సంతోషంతో బేబీ చటర్జీ తనకి ఈ రోజు తన దగ్గర ఉన్న ఒక చిన్న రిమోట్ ఆటోని గిఫ్ట్ గా ఇస్తుంది. పని మనిషి అయితే వద్దని చెప్తుంది, కానీ బేబీ చటర్జీ ముండికేస్తుంది. దాంతో తను కూడా పాప మాటల్ని ఒప్పుకొని రిమోట్ ఉన్న ఆటో బొమ్మను తీసుకుని తన ఇంటి వైపుకి వెళ్తూ ఉంది. అరే దేవుడా, ఈ బేబీ చటర్జీ మరిను, నేనెంతగా వద్దని చెప్పినా కూడా ఇప్పుడిక ఈ బొమ్మను తీసుకువెళ్ళి నేనేం చేసుకోగలను? కానీ లేదు, ఆ పాప అస్సలు ఒప్పుకోలేదు. నాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలని మొండిగా ఉంది, కానీ ఏం చేయను నేను. ఆ పాప మనసును బాధ పెట్టలేను కదా. సర్లే, నా చిన్నతనం అంతా చాలా పేదరికంగా గడిచింది. ఇక నాకు చిన్నతనంలో ఇలాంటి బొమ్మలతో ఆడుకునే అదృష్టమే లేకుండా పోయింది. సరే, ఇప్పుడే నేను ఆడుకొని చూస్తాను. అరే వా, ఇదైతే అచ్చం నిజమైన ఆటోలాగే పనిచేస్తుంది. అరే ఇదైతే గంగాజలం బాటిలు, అది కూడా కొత్తది. కానీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఖచ్చితంగా ఇది ఆ గుళ్ళో పనిచేసే పంతులదే అయి ఉంటుంది. నేను పంపించేశాను. అరే కానీ ఎలా పంపించగలను? నేనైతే చాలా ఎంగిలి పళ్ళాలు అవి కడిగొచ్చాను. మరిక పూజ చోటుకి నేనెలా వెళ్ళగలను? ఓరి దేవుడా, గంగాజల బాటిలు ఎక్కడ కనిపించట్లేదు. అది గాని దొరకకపోతే పూజ అంతా విఘ్నం అయిపోతుంది. సమయం కూడా చాలా తక్కువ ఉంది. కొత్తది కూడా కొనుక్కొని రాలేను నేను. శుభముహూర్తం దాటిపోతుంది. నేననుకున్నాను పూజారి గారు ఇది మీదే అయి ఉంటుందని, అందుకే ఆటోలో పెట్టి మీ దగ్గరికి పంపించేశాను. అదేంటంటే, నేను పొద్దునుంచి అందరిళ్లలో ఎంగిలి పళ్ళాలు కడుగుతూ ఉన్నాను కదా, అందుకే నేను మీరు పూజ చేసే చోటికి రాలేను కదా. వెళ్ళమ్మా, ఈ రోజు నువ్వు నాకు చాలా గొప్ప సహాయం చేసావు. నీకు కూడా ఏదో ఒక రోజు అది ఉపయోగపడుతుంది. మరుసటి రోజు హఠాత్తుగా తన భర్త ఏడుపు మొహం పెట్టుకుని అక్కడికి వచ్చాడు. పైగా తన చేతిలో తన పళ్ళ పుట్ట కూడా కనిపించలేదు. అది చూసి తను అడిగింది, ఇదిగో రాజా, ఏమైంది నీకు? ఎందుకంత బాధగా కనిపిస్తున్నావు? ఇక నీ ఆ పళ్ళ పుట్ట ఏమైంది? అరే పళ్ళతో పాటు ఆ బొట్టను కూడా అమ్మేసుకున్నావా ఏంటి? అరే నాకు చాలా పెద్ద సమస్య వచ్చింది తెలుసా. ఏంటో సమస్య? సడన్ గా మున్సిపాలిటీ వ్యాన్ ఒకటి అక్కడికి వచ్చింది. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ తో ఉన్న ట్రే మొత్తాన్ని తీసుకొని అందులో వేశారు. నన్ను 5,000 కట్టి వాటిని వెనక్కి తీసుకోమన్నారు. 5,000? అరే అంత డబ్బు మన దగ్గర ఎలా ఉంటుంది? అదే కదా, నేను ఆఫీసర్ కి చాలా చెప్పాలని నచ్చ చూశాను, కానీ నా మాట వినలేదు. నా దగ్గర కేవలం 2,000 ఉన్నాయని చెప్పినా కూడా అతను అస్సలు వినేలేదు. సరే సరే, ఇదిగో రాజా, నువ్వేడుకు, నేను ఏదో ఒకటి చేస్తాను. అరే నువ్వు ఇన్ని డబ్బుల్ని ఎక్కడి నుంచి తీసుకురాగలవు రాణి? అరే మన అజబ్ కాలనీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఏదో ఒకటి చేస్తానులే. నేను ఒక పని చేస్తాను, ఈ రిమోట్ ఆటో ఉంది కదా, ఇది చాలా ఖరీదైంది, ముందు దీన్ని అమ్మేస్తాను. ఇక ఎన్ని డబ్బులు వస్తాయో దానికి తగ్గట్టుగా మిగతా డబ్బుల్ని కాలనీలో తాతయ్య గారి దగ్గర అప్పుగా తీసుకుంటాను. ఎంత ప్రేమగా ఇచ్చింది బేబీ నాకు ఈ బొమ్మని, నేను దీన్ని నాతో పాటే ఉంచుకోవాలనుకున్నాను. అస్సలు అనుకోలేదు ఈ రోజు దీన్ని అమ్మాల్సి వస్తుందని. ఇదిగో చూడాటో, నిన్ను అమ్మటానికి ముందు ఒకసారి దీన్ని నడిపి ఆడుకుంటాను. పాపం బేబీ నాకు మంచి మనసుతో దీన్ని ఇచ్చింది. ఏ ఆటో అమ్మాయి, మమ్మల్ని నీ ఆటోలో తీసుకుని వెళ్తావా? ఏయ్ అట్లా చూస్తున్నావేంది మమ్మల్ని? ఆటో మీటర్ డబ్బులు ఎంత ఉంటాయి అంత ఇస్తాం కదా. ఏయ్ ఏంటి మీరు నన్నే ఎక్కిరిస్తున్నారా ఏంటి? వాళ్ళని వదిలే, డబ్బులు తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? మీ ఆయనకి ఇవ్వడానికి నువ్వు డబ్బులు అయితే సంపాదించాలి కదా. వాళ్ళని నా ఆటోలో అయితే ఎక్కించు, ఇంటి దగ్గర వదిలి పెడతా. చాలు చాలు చాలు, ఇక్కడికి ఇక్కడికి, నేను ఇక్కడ దిగాలి. ఆపు. పని మనిషి జేబులో డబ్బులు పెట్టుకొని అక్కడి నుంచి తన ఆటోలో కూర్చొని వెనక్కి తిరిగి వస్తుంది. ఇక తనకి తన భర్త ఫ్రెండ్స్ ఇద్దరు కనిపిస్తారు. అయ్యో రాణి, ఈ ఆటో రిక్షా ఎక్కడది? అరే నేను దాని గురించి తర్వాత చెప్తాను, మీరిద్దరు చెప్పండి, ఈ టైంలో మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? మీ కూరగాయల లారీ ఎక్కడుంది? రాజాబాబు నీకు చెప్పలేదా ఏంటి?
నిన్న మున్సిపాలిటీ బండి వచ్చి మా బండ్లతో పాటు అతన్ని కూడా తీసుకెళ్లిపోయాయి. నేనైతే అక్కడి నుంచి కూరగాయలు తీసుకుని పారిపోయాను. మళ్లీ అమ్ముదామని తిరిగి వచ్చేసరికి ఒక చిన్న మున్సిపాలిటీ బండి వచ్చి వాటిని తీసుకెళ్లిపోయింది. మేం కూరగాయలు అమ్ముతేనే కదా మాకు డబ్బులు వచ్చేది. డబ్బులు లేవు, మా బండ్లు కూడా తిరిగి వెనక రాలేదు. ఇదిగో చూడండి, నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి, కొద్దిసేపట్లో ఇంకొన్ని జమ చేస్తా. మా దగ్గర కూడా ఒక స్టాల్ ఉండుంటేనా, కూరగాయలన్నీ పెట్టి అక్కడే అమ్మేసేవాళ్ళం, త్వరగా డబ్బులు వచ్చేవి. కానీ నేనున్నాను కదా మీ స్టాల్ అవడానికి. అరే రాణి, నీ ఆటో ఏంటి స్టాల్ గా మారిపోయింది? అరే ముందు మనము మన కూరగాయలన్నిటి ఇందులో పెట్టేసి అమ్మేద్దాం. ఇక వాళ్ళ కూరగాయలన్నిటినీ ఆ స్టాల్లో సదిరి అమ్మటం మొదలు పెట్టారు. వాళ్ల దగ్గర కూడా చాలా డబ్బులు వస్తాయి, కానీ ఎప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వాళ్ళు చాలా అలసిపోయారు, దాంతో ఇలా అన్నారు. బాగా అలసిపోయాం రాణి. అవునన్నా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు కనుక ఒక డ్రైవర్ ఉండుంటే మనం ప్రశాంతంగా ఆటలు పడుకొని ఇంటికి వెళ్లేవాళ్ళం. నువ్వు పడుకో, డ్రైవర్ లేకపోతే ఇప్పుడేమైంది? నీ దగ్గర అయితే ఒక రిమోట్ ఉంది కదా, ఆటో డ్రైవింగ్ మోడ్ లో పెట్టేసేయ్. అరే ఏంటిది చాలా విచిత్రంగా ఉంది. అరే అన్నా వదిలేయండి, పదండి పదండి, మనం ప్రశాంతంగా ఇంటికి వెళ్దాం. అదిగో నా ఇల్లు కూడా వచ్చేసింది. మరుసటి రోజు తన భర్త, విజ్జు అన్న, నట్టు ముగ్గురు ఆటోలు కూర్చొని మున్సిపల్ ఆఫీస్ కి చేరుకుంటారు. వాళ్ల వాళ్ల వంతు డబ్బుల్ని జమ చేసుకున్నారు. ఇక బయటకొచ్చి అక్కడ చూసేసరికి వాళ్ళకి అక్కడ ఆటో కనిపించదు. వాళ్ళు చాలా టెన్షన్ పడతారు. అయ్యో దేవుడా, నా ఆటో ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యయ్యో, మన వస్తువులు విడిపించుకుందామని కంగారులో లోపలికి వెళ్ళాం. ఈ లోగా వాళ్ళ ఆటోని తీసుకుని వెళ్ళిపోలేదు కదా. అయ్యో దేవుడా, పార్కింగ్ చేయడంలో నేను ఎందుకు అశ్రద్ధ చేశాను? నేను ఇక్కడే ఉన్నాను రాణి అక్క. ఓహ్, చాలా సంతోషం. నువ్వు నన్ను ఎంతగా భయపెట్టేశావో తెలుసా? నువ్వు భయపడాల్సిన పనే లేదు రాణి అక్క. నేను నీకు ఎంత హెల్ప్ చేయాలో అంతా చేశాను. ఇప్పుడు నా అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ నన్ను నీతో పాటు తీసుకువెళ్ళి నీ ఇంట్లో పెట్టుకో. నేను ఎవరో ఒకరికి ఇవ్వాల్సిన గిఫ్ట్ని కదా, ఇక గిఫ్ట్ అన్నది ఇచ్చేయాలి. అందుకే నేను మళ్ళీ నీ పాత చిన్న ఆటోగా ఇప్పుడు మారిపోయాను. ఇప్పుడు నీతో ఆడడం చాలా సరదాగా ఉంటుంది.